మనకి ఏ వచ్చేసి సమ్ 4.5, బి వచ్చేసి సమ్ 2.3. మనం ఏ ఆఫ్ 4.5ని హెచ్ కామాకి అనుకుందాం, బి ఆఫ్ 2.3ని ఎక్స్ కామా వై అనుకుందాం, మనల్ని సి ఆఫ్ ఎక్స్ డాష్ వై డాష్ కనుక్కోమని చెప్పారు, ఎక్స్ డాష్ వై డాష్ కనుక్కోమని చెప్పారు. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ వై. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే 4 మైనస్ ఎక్స్ అంటే 2, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే అంటే 5 మైనస్ వై అంటే 3. ఓకే, 4 మైనస్ 2 వచ్చేసి 2, 5 మైనస్ 3 వచ్చేసి 2. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు వేరే ప్రాబ్లం, ఎక్స్ డాష్ కామా వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2.2 ఇచ్చారు, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 4.6 ఇచ్చారు, ఎక్స్ వై కనుక్కోమని చెప్పారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ ప్లస్ కే. ఇక్కడ వచ్చేసి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4, కే ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ అంటే 2 ప్లస్ హెచ్ అంటే 4, వై ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ అంటే 2 ప్లస్ కే అంటే 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 4 6, వై ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 6 ప్లస్ 2 8. ఎక్స్ వై వాల్యూస్ ఇంత. నెక్స్ట్ది, నెక్స్ట్ హెచ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 10.20, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు 40.60, ఎక్స్ డాష్ వై డాష్ హౌ మచ్? ఓకే, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ వై. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే 10 మైనస్ ఎక్స్ అంటే 40, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే అంటే 20 మైనస్ వై అంటే 60. 10 మైనస్ 40 మైనస్ 30, 20 మైనస్ 60 మైనస్ 40. ఎక్స్ డాష్ వై డాష్ వాల్యూస్ వచ్చేసి మైనస్ 30.-40. ఇలా ఎక్స్ డాష్ వై డాష్ ఎక్స్ వై మనం కనుక్కుంటాం.